భవిష్యత్తులో దాన్ని కూల్ చేస్తాం, జనసేన రాగానే కూల్ చేస్తాం. ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, ఏవి కన్స్ట్రక్షన్ చేయొద్దని ప్రత్యేకంగా ఉంది. మీరు అహంకారంతో మాకు జగన్ ఉన్నాడు, ముఖ్యమంత్రి, 30 మంది ఎంపీలు ఉన్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఇంకా కోర్టులు పనిచేస్తున్నాయి, ఇంకా కోర్టులు న్యాయమూర్తులు ఉన్నాక బతికే ఉన్నారు ఈ నేలలో. అంబేద్కర్ని గుండెల్లో నింపుకున్న ఇంకా మనుషులు ఇంకా ఉన్నారు. 284 మంది ఫౌండింగ్ ఫాదర్స్, ఫౌండింగ్ మదర్స్ రాజ్యాంగం కోసం పడిన ఆ స్ఫూర్తిని ఇంకా గుండెల్లో నింపుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారు. జగన్ ఒకటే నిర్ణయించుకో, వైజాగ్ ఎంపీకి కూడా చెప్తా ఉన్నా, నీ గూర్గాంలో దాదాపు 26 టవర్స్ బిల్డింగ్ని డెమాలిషన్ చేసి కూల్చేసింది, గుర్తుపెట్టుకో. మీరు ఇప్పుడే కనుక మీరు ఎవరైనా సరే బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ ఆ టవర్లో మీరు పెట్టుబడులు పెడితే అది డెమాలిషన్కి సంసిద్ధంగా ఉంటుంది భవిష్యత్తులో. ఒక్కళ్ళు పెట్టుబడి పెట్టినా ఇప్పుడే నష్టపోతారు. మీ అందరి సమక్షంలో, గాజువాక ప్రజల సమక్షంలో, విశాఖ ప్రజల సమక్షంలో, మొత్తం ఆంధ్రదేశ ప్రజల సమక్షంలో అందరూ చెప్తున్నా, మీరు ఎవరైనా సరికే బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ పెట్టుబడి పెడితే అది డెఫినెట్గా డెమాలిషన్ చేసే ప్రాపర్టీ, ఒకసారి ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోండి. విశాఖ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ అనే వ్యక్తి, మీరు ఊహించుకోండి, ఎక్కడన్నా సరే ఒక ఆస్తిని డెవలప్ చేయాలి అంటే 30% ఆ ఇంటి ఓనర్కి, 70% బిల్డర్కి వెళ్తుంది. ఈ ముఖ్యంగా ఈ కుర్మానపాలెం గాజువాక, మన కుర్మానపాలెం ఏనాది, కుర్మానపాలెం 10 ఎకరాల భూమిలో హై రైజ్ బిల్డింగ్ కోసం అని చెప్పి 99% ఇతనికి, 0.96% ఓనర్లకంట. అంటే మీ స్థలాలకి బెదిరించే ఎవడు బెదిరించగలడు? లెజిటిమేట్ బిజినెస్ చేసేవాడు బెదిరించలేడు. 30% వాటా ఇచ్చి తీరాలి. రౌడీ రౌడీ షీటర్ కాబట్టి, గుండా కాబట్టి, గుండా ఎంపీ అయ్యాడు కాబట్టి ఏ వాటా లేకుండా చిన్న గోరు ఇంత ఇచ్చేసి దోచేస్తా ఉన్నాడు ఎంపీ. ఈ ఎంపీ కూడా చెప్తున్నాను, ఎంఈవి సత్యనారాయణకి చెప్తాను, ప్రత్యేకించి గుర్తుపెట్టుకో, నువ్వు తిరిగి నీ రౌడీ షీటర్ ఓపెన్ చేయడం కాదు, నువ్వు ఎంపీవైనా నేను లెక్క చేయను, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన తప్పుడు పనులకి, ఎందుకంటే నేను ఉదాహరణ చేస్తాను, తీయదు ఒకది ఉదాహరణ ఎందుకు చేయాలంటే, మీరు ఊహించుకోండి, ఒక ఎంపీ కుటుంబానికి ఒక రౌడీ, ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు, ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఇంట్లోకి వెళ్ళి, ఎంపీ ఇంట్లోకి వెళ్ళి భార్యని బంధించి, కొడుకుని బంధించి, ఆడిటర్ని బంధించి నానా రకాలుగా హింసిస్తే 2 రోజులు ఎవరికి తెలీదు ఏం జరుగుతోంది రాష్ట్రంలో. అంటే ఎవడో తప్పు చేశాడు, ఎంపీ అనేవాడు తప్పు చేశాడు ఖచ్చితంగా. పై పెద్దవాళ్ళ మద్దతు లేకుండా, పోలీసులకి ఏమాత్రం తెలియకుండా ఇది జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నా. 48 గంటలు ఇంట్లో సొంత భార్యని, కొడుకుని, ఆడిటర్ని కూర్చోబెట్టి సిరిపురం స్థలం కోసం వీళ్ళు కూర్చోబెట్టి నానా రకాల అఘాయిత్యాలు చేశారంటే ఇంక చూసుకోండి. ఈ ఎంపీ అనేవాడు వచ్చి అంటాడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అంటాడు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవడం, నువ్వు హైదరాబాద్లో ఉండొచ్చు, తెలంగాణలో ఉండాల్సింది, నీకు ఆంధ్రాలో ఏం పని, ఉత్తరాంధ్రాలో ఏం పని నీకు, ఉత్తరాంధ్రాలు ఆస్తులు దొయ్యడానికి నీకు ఇక్కడ కావాలి, నీకు ఉత్తరాంధ్ర, నీకు విశాఖ ఆస్తులు దొయ్యడానికి నువ్వు ఎంపీ అయ్యింది.